భూమి మీద సుఖంగా జీవించగలుగుతాడు. ఆ యొక్క సూర్య చంద్రులే శ్రీ మహావిష్ణువు యొక్క రెండు కళ్ళుగా మనకి వేదం చెప్తూ ఉంది. అలాంటి ఆ యొక్క వేదంలో సూచించబడి ఉన్నటువంటి ప్రధానంగా జీవశక్తి కోసం సూర్యుణ్ణి ఆరాధించాలి యొక్క మానవుడు, అలాగే ప్రత్యుత్పత్తి శక్తి కోసమై, అంటే ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి, మనలోంచి ఇంకొక జీవి పుట్టాలంటే, అంటే మనం గర్భం దాల్చి ఇంకొక పిల్లవాడో పిల్లో పుట్టాలంటే చంద్రుని యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఓషధీకృతాః శశి సూర్యార్క అంటూ ఉంటాం మనం. అంటే ఈ యొక్క ఓషధులు యొక్క శక్తి ఎలా వస్తున్నాయంటే చంద్రుని యొక్క దృష్టి పడితేనే ఆ యొక్క జీవులను మరణ ఆ యొక్క జీవి నుంచి మరొక జీవి పుట్టేటువంటి లక్షణం వస్తూ ఉంది. కాబట్టి చంద్రుడి యొక్క శక్తి మనకందరికీ కావాలి. కాబట్టి మనకి ఏదైనా ఒక విధానంలో మనం చంద్రుడికి చూసిన తర్వాతే మనం భోజనం చేయమని చెప్తారు. కాబట్టి అలాగే శక్తిని పొందడానికి శక్తిని పొందడానికి